ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ సచివాలయంలో సీఎస్ ను కలిసింది. మొత్తం 15 పేజీలతో కూడిన నివేదికను కమిటీ సభ్యులు సీఎస్ కు సమర్పించారు. ఇంటర్ బోర్డు గ్లోబరీనా సంస్థ తప్పిదాలను గుర్తించిన కమిటీ భవిష్యత్తులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానిపై కూడా పలు సూచనలు చేశారు. గ్లోబరీనా సంస్థ అర్హతలు అనర్హతలపై లోతుగా అధ్యయనం చేసిన కమిటీ సభ్యులు పూర్తి వివరాలను నివేదికలో పొందుపరిచి సీఎస్ కు అప్పగించింది. త్రిసభ్య కమిటీ నివేదిక కోసం తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. రీవెరిఫికేషన్ రివాల్యుయేషన్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. సప్లిమెంటరీ పరీక్షలకు ముందే రీవెరిఫికేషన్ ఫలితాలు వస్తాయన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరుచుకునే ప్రయత్నాలు చేశామని, ధరణి ప్రాజెక్టులు ఉపయోగిస్తున్న స్కానర్లు వినియోగిస్తున్నామని తెలిపారు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థుల రీవెరిఫికేషన్ రీకౌంటింగ్ ను 12 రోజుల్లో పూర్తి చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డి అన్నారు. అధికారులకు నిధులు సమకూరేలా ఆదేశాలు జారీ చేసిన ఆల్ ద డిస్ట్రిక్ట్ వాళ్ళందరూ కలెక్టర్స్ కూడా అటెండ్ అయ్యారు ఈ మీటింగ్కి. వారు ఏదైతే వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో సరిపడా మ్యాన్ పవర్, ఏదైనా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ అవన్నీ ఉంటే, షార్టేజ్ ఉంటే వాటి తప్పకుండా ఇస్తామని అన్నారు. ఇటీవల ధరణి సైట్స్లో, ధరణి ప్రాజెక్టులు కింద వాళ్ళ దగ్గర స్కానర్స్ ఉన్నాయి, ఆ స్కానర్సే మాకు కావాలి, బుక్ స్కానర్స్ అని. సో అలాంటివి కూడా మేము కలెక్టర్స్ని కొంచెం ప్రొవైడ్ చేయమని అన్నాము. వారు రెడీగా ఒప్పుకున్నారు. క్యాంప్లో దాదాపు 60 నుంచి 70 నుంచి 80, ఒక ఒక తక్కువలో తక్కువ 70,000 స్క్రిప్ట్స్ ఉంటున్నాయి, ఎక్కువలో ఎక్కువ 130,000 50,000 వరకు కూడా ఉంటున్నాయి. సో ఈ రేంజ్లో ఉంటున్నాయి, ఎందుకంటే జిల్లా వారీగా ఉంటుంది కాబట్టి, అక్కడక్కడ వాళ్ళ క్యాంప్స్ వైజ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా తీసుకొని చేయడం మొదలు పెడతాం. ఇప్పుడైతే ఇంకా ఇవన్నీ కూడా ల్యాప్టాప్ అవన్నీ కూడా ఫెసిలిటీస్, రిసోర్సెస్, మ్యాన్ పవర్ అవన్నీ కూడా చేకూర్చుకొని త్వరగా చేపట్టడానికి మొదలు పెడుతున్నాం. ప్రిలిమినరీ వర్క్ అయిపోతుంది, త్వరలో మీకు రిజల్ట్స్ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాం.